వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. న్యూస్ అప్డేట్ కు వెళ్లే ముందు నాలో ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైతే నా ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఏదైతే ఇండియా నుంచి కువైట్ కు వచ్చే వాళ్ళకైతే కువైట్ ఎయిర్వేస్, అదేవిధంగా జజీరా ఎయిర్వేస్ వాళ్ళైతే ఒక కొత్త టికెట్ ధరలను అయితే ప్రకటించడం జరిగింది ఫ్రెండ్స్. ఏదైతే ఇండియా నుంచి వచ్చే వాళ్ళకైతే ఇంతకుముందు ప్రకటించిన మేరకైతే 110 దినార్ల టికెట్ ధర అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు అయితే నిన్న జరిగిన ఒక మీటింగ్లో అయితే కొంచెం వీళ్ళకైతే టికెట్ ధరలు పెరగనున్నాయి ఫ్రెండ్స్. ఏదైతే ఇప్పుడు నిన్న జరిగిన ఒక మీటింగ్లో ఈ టికెట్ ధరల యొక్క ధరలు 140 నుంచి 160 దినార్ల వరకు అయితే ఇండియా నుంచి వచ్చే వాళ్ళకైతే తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే మన ఫిలిపీని నుంచి, అదేవిధంగా ఇతర దేశాల నుంచి వచ్చే వాళ్ళకు మాత్రం 180 నుంచి 200 దినార్ల వరకు అయితే వీళ్ళకు టికెట్ ధర అయితే ఉండడం జరుగుతుంది. ఏదైతే ఇండియాకు సంబంధించిన ఫ్లైట్స్ అయితే అల్ జజీరా ఫ్లైట్లు అయితే తిరగడం 7 నుంచి తిరగడం ప్రారంభిస్తాయని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఫిలిపీనీ దేశస్తులకైతే ఈ కువైట్ ఎయిర్వేస్ ఎయిర్లైన్స్ అయితే తింపడం, ఏదైతే అక్కడి నుంచి వెళ్ళడం రావడం జరుగుతుందని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అదేవిధంగా ఏదైతే కువైట్ ప్రభుత్వం అయితే ఏదైతే 18, 22 ఏదైతే ఇతర వీసాలు కంపెనీలో పనిచేసే వాళ్ళు ఎవరైతే ఇండియాలో ఉన్నట్లయితే వాళ్ళని కూడా తెప్పించే ప్రయత్నంలో కువైట్ ప్రభుత్వం ఉందని, ఏదైతే 1-3 నెలల్లో మాత్రం వీళ్లకు పూర్తి స్థాయిలో లాక్డౌన్ అనేది, సారీ పూర్తి స్థాయిలో ఈ బ్యాన్ అనేది 34 కంట్రీల బ్యాన్ అనేది తీసివేసి వీళ్ళను కూడా తీసుకొచ్చే ప్రయత్నంలో అయితే కువైట్ ప్రభుత్వం ఉందని చెప్పడం జరిగింది. ఏదైతే కరోనా కేసుల వల్ల కూడా కరోనా కేసులు కూడా కువైట్లో తగ్గడం ప్రారంభించాయి. 200-300 నుంచి దాదాపుగా కరోనా కేసులు అయితే వస్తున్నాయని చెప్పడం జరిగింది. ఇంకా ఇదే విధంగా ఉన్నట్లయితే త్వరలోనే ఈ యొక్క 34 కంట్రీల బ్యాన్ అయితే తీసివేయడం జరుగుతుందని ఈ యొక్క హెల్త్ మినిస్టర్, అదేవిధంగా ఈ క్యాబినెట్ సమావేశంలో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అదేవిధంగా ఏదైతే ఖాదిం వీసా అయితే ఇప్పుడు ఆన్లైన్లో రెన్యువల్ చేసుకోవచ్చని చెప్పడం జరుగుతుంది. ఏదైతే 1 జనవరి 21 నుంచి అయితే ఈ ఖాదిం వీసాను ఆన్లైన్లో ఇప్పుడు రెన్యువల్ చేసుకునే ఫెసిలిటీ అయితే కువైట్ ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. ఇంతకుముందు అయితే ఇది ఆన్లైన్లో లేకుండా ఇది కొత్తగా ప్రవేశపెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఏదైతే సివిల్ ఐడిని, ఏదైతే ఖాదిం వీసాని సివిల్ ఐడిని వాళ్ళను రెన్యువల్ అయితే ఈ వచ్చే సంవత్సరం జనవరి నుంచి అయితే రెన్యువల్ ప్రారంభించనుంది ఫ్రెండ్స్. ఈ రెన్యువల్కు సంబంధించింది ఎవరైతే బయట పనిచేసుకునే ఖాదిం వీసాతో ఉన్నట్లయితే వాళ్ళు చేసుకుంటారా లేక ఈ యొక్క కఫీల్ చేస్తారా అన్న దానిపైన ఏమి ఇంకా పూర్తి స్థాయిలో చెప్పలేరు ఫ్రెండ్స్. నాకు తెలిసినంత మటుకైతే ఈ కఫీలే ఆన్లైన్లో రెన్యువల్ చేయవచ్చని సమాచారం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి, నా ఛానల్ కొత్తగా అయితే సబ్స్క్రైబ్.